మహామల్లు ఒకప్పుడు కర్ణాటక ప్రాంతంలోని సుంభావతి నగరాన్ని సంబలుడనే రాజు పరిపాలించేవాడు ఆయన ఆస్థానంలో గొప్ప గొప్ప మల్లులు వీరులు ఉండేవారు ఒకప్పుడు మహామల్లుడనే గొప్ప వస్తాదు సంబలుని ఆస్థానానికి వచ్చాడు ఆయన దేశదేశాలలో ఎంతోమంది మల్లులను గెలిచి ఘనమైన బిరుదులు పథకాలు సత్కారాలు పొందినవాడు నన్ను ప్రపంచంలో ఎవ్వరూ జయించలేరు అని చేతికి తోడా వేసుకున్న మునగాడు మహామల్లు సంబల మహారాజు వద్దకు వెళ్ళి మీ ఆస్థానంలో నన్ను గెలిచేవాళ్ళెవరైనా ఉన్నారా ఉంటే సరే లేకపోతే ఓడిపోయినట్టు ఒప్పుకొని నాకు బిరుదుపత్రం ఇప్పించండి అని సవాలు చేశాడు అందరూ తెల్లబోయారు ఏమీ చెప్పను రాజుకు తోచింది కాదు వెంటనే మంత్రి లేచి రాజుకు ఏదో సైగ చేసి దీనికేమున్నది ప్రభు మన ఆస్థానంలో ఉంటూ ఉండే చండ ప్రచండ దోర్తండ గుండూ మల్లుకు ఈ లోకంలో సాటి ఎవరు వారు ఇప్పుడు ఊరికి వెళ్ళి ఉన్నారు కదా ఎల్లుండి ఈ పాటికి రానే వస్తారు వస్తూనే ఈ మహామల్లుకు బదులు చెప్పనూ చెబుతారు అన్నాడు వెంటనే మహామల్లుకు సమస్త మర్యాదలతోనూ చక్కటి బస ఏర్పాటు చేయబడింది మహామల్లు బసలో కూర్చున్నాడే కానీ మంత్రి మాటలు విన్నప్పటి నుంచి అతడి మనసు అదొకలాగా మారిపోయింది పరిచారికలను దగ్గరికి పిలిచి ఈ గుండూ మల్లును గురించి భోగట్టాలు అడిగాడు ఆత్రంతో అందుకు పరిచారికలు ఆయనేనండి ఇక్కడి మల్లులకందరికి గురువు వారు యోగ సాధనలో ఉంటారు తగినంత పని కలిగి ఇక ఆస్థానం పోతుందేమో అనే సమయం వస్తే తప్ప సామాన్యంగా ఆయనకు బయటకే రారు అని చెప్పారు మర్నాడు మహామల్లు బసకు సమీపంలోనే ఒక ప్రత్యేక భవనం ఏర్పాటు చేశారు దానికి ఒక బ్రహ్మాండమైన సింహద్వారం అమర్చారు ఇది చూసి ఆశ్చర్యపడి ఏమిటి అని అడిగాడు మహామల్లు అందుకు సేవకులు ఏమున్నదండి మా గుండుమల్లు గారు దయచేస్తారు మామూలు గుమ్మం సరిపోదు వారికి అందుకని ఆ సింహద్వారము ఆ భవనమునో అని బదులు చెప్పారు భవనాన్ని సిద్ధం చేసే పనివాళ్లతో మేస్త్రీ ఒరే బాగా గట్టిగా కొట్టండి మన గారు గనక అడుగులు వేశారంటే నేల దిగబడిపోయి గోతులు పడుతుంది సుమా జాగ్రత్త అంటూ మాటి మాటికి హెచ్చరించసాగాడు మహామల్లు చూస్తూ ఉండగానే గంగాళాల నిండా బాదం పప్పులు వస్తాదులు తినే పదార్థాలు వచ్చిపడుతున్నాయి ఈ అట్టహాసమంతా కనిపెడుతూనే ఉన్నాడు మహామల్లు ఆ మరునాడు గుండుమల్లు గారు ఈ కొత్త భవనంలో దిగుతారన్న వార్త నగరం అంతటా మారుమోగింది అన్నట్టుగానే మరుసటి ఉదయానికల్లా ఇరవై ఎనిమిది గుర్రాలు లాగేటటువంటి ఒక చిత్రమైన పెద్ద బండి వచ్చి భవనం వాకిటి నిలిచింది ఆ తరువాత మంత్రి ఏర్పాటు చేసిన ప్రకారం పరివారమంతా చండ ప్రచండ దోర్తండ గుండూ మల్లుగారికి జై అంటూ పెద్దగా ఘోష పెట్టారు మల్లుగారికి స్వాగతమివ్వటానికని మహారాజుగారు స్వయంగా బండి వద్దకు వచ్చారు ఇంతలో ఒక భటుడు రాజుగారు వెంట ఉన్న మంత్రి దగ్గరకు వచ్చి అయ్యా మహామల్లుడు బస్సులో లేడు ఎటో వెళ్ళినట్టు వాళ్ళు చెబుతున్నారు అన్నాడు అప్పుడు మంత్రి చిన్నగా నవ్వి రాజుతో మహారాజా మన పథకం పారింది ఆ మహామల్లు ఈసారికి మన రాజ సరిహద్దులు దాటుతూ ఉంటాడు అన్నాడు